నేను కొన్ని మొక్కలు తీసుకుందామని నర్సరీకి వచ్చానండి ఇక్కడ చూడండి ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో ఇక్కడ ఇవన్నీ కూడా నిన్న చూస్తుంటే ఇంతకీ నేనేం తీసుకోవాలన్నది మర్చిపోయేలాగా ఉన్నాను గులాబీలు చావంతులు బంతులు కనకాంబరాలు ఇలాగ ఒకదాని మించింది ఒకటి ఉన్నాయి ఇక్కడైతే చూడండి చావంతులు ఎన్ని రకాలు ఉన్నాయో మొక్కలు పిచ్చున్న వాళ్ళు ఇలాగ నర్సరీలకు వచ్చామనుకోండి మనం ఒకటి రెండు మొక్కలు తీసుకుందాం అని వస్తాము కానీ ఇక్కడ ఇవన్నీ చూసేసరికి ఒక పది మొక్కలైనా సరే తీసుకెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే వీటిని అలా చూస్తూ వదులుకోలేం కాబట్టి నేను ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను ఈ నర్సరీకి ఇలాగే కమిట్ అయిపోతామనేసి ఆలోచించుకుంటూ ఉండిపోయాను కానీ తప్పలేదు రావాల్సి వచ్చింది ఎందుకంటే నా కుండీలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి నేను వైజాగ్ వెళ్ళినప్పుడు నెల రోజులు అక్కడ ఉండిపోయానండి అప్పుడు నా మొక్కలన్నీ కూడా చనిపోయాయి అందుకని కొన్ని మొక్కలు తీసుకుని వెళ్ళి అనుకుని ఈ నర్సరీకి వచ్చాను తీరే ఇక్కడికి వచ్చాక ఇన్ని పూల మొక్కలు చూసాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది నా హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీశాను ఇంతకీ నేను ఏమే మొక్కలు తీసుకున్నాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్